హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బృందావనం క్రియేషన్స్ బై రాజదీపు. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి మీరు అందరు థంబ్నైల్ చూసే ఉంటారు కదా, ఏంటి వీడియో అనేది మీకు ఆల్రెడీ అర్థమయ్యిపోయే ఉంటుంది. కాబట్టి నేను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు నా వీడియోస్ చూసేసేయచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి మై ఇంట్రడక్షన్, నేను అసలు ఏం చేస్తాను ఈ ఛానల్లో, నేను ఏమేం చేయగలను, అసలు నేను ఛానల్ ఎందుకు స్టార్ట్ చేస్తాను ఏంటి అనేది మొత్తం అన్నీ చెప్తానండి ఈరోజు వీడియోలో. ఓకేనా? నా పేరు వచ్చేసి రజనీ అండి. మరి మీకు డౌట్ వచ్చే ఉండాలి కదా ఈ పాటికి, మరి డిస్క్రిప్షన్లో ఎందుకు రాజీదీపు అని పెట్టింది అని. రాజీదీపు అంటే మా వారి పేరు దిలీప్ అండి, నా పేరు రజనీ కదా, అందుకని చెప్పేసి నాకు చాలా ఇష్టం అనమాట అలా రెండు పేర్లు కలిపి పెట్టుకోవడం. అందుకని చెప్పేసి నా ఛానల్ కూడా రాజీదీపు అనే ఉంటుంది, నా డిస్క్రిప్షన్లో కూడా రాజీదీపు అనే పెట్టాను అనమాట. అందువలన నేను రాజీదీపు అని డిస్క్రిప్షన్లో పెట్టాను. యాక్చువల్గా నా పేరు వచ్చేసి రజనీ. ఓకేనా? ఇంకా నేను ఈ ఛానల్లో ఏమేమి వీడియోస్ చేయగలను ఏంటి అంటే, నేను ఉలెన్ తోటి చేసిన కర్టెన్స్ చేస్తాను, అలాగే వేటి మీద కన్నా వేసుకోవడానికి నేను చూపిస్తానండి నేను ఏమేం చేశాను అనేది కూడా ఒక వీడియోలో చూపిస్తాను. నేను ఉలెన్ తోటి ఏం చేస్తాను ఏంటి అనేది కూడా ఇంకొక వీడియోలో చూపిస్తాను అనమాట. ఉలెన్వి చేస్తాను. బేబీ ఫ్రాక్స్ అయితే బ్లౌజ్ పీసెస్ తోటి మా అమ్మాయికి 1 to 5 ఇయర్స్ వరకు నేను మ్యాక్సిమం ఆఫ్ డ్రెస్సెస్ నేనే కుట్టి నేనే అన్ని డిజైన్ చేసుకొని నేను బ్లౌజ్ పీసెస్ తోటే రకరకాల డ్రెస్సెస్ కుట్టానండి. మిడ్డీస్ కుట్టాను, లాంగ్ ఫ్రాక్స్ కుట్టాను, గాగ్రాస్ కుట్టాను, అన్నీ కుట్టాను అనమాట. 5 ఇయర్స్ వరకు మా పాపకైతే మ్యాక్సిమం నేను కుట్టిన డ్రెస్లే వేసేదాను అనమాట. మెటీరియల్ తీసుకొచ్చుకొని నేనే కుట్టేసి వేసుకున్నాను. నా బ్లౌజెస్ మగ్గం వర్క్ నేనే చేసుకుంటాను, నా మగ్గం వర్క్ బ్లౌజెస్ నేనే కుట్టుకుంటాను అనమాట. నార్మల్ బ్లౌజెస్ కుట్టుకుంటాను, మగ్గం వర్క్ బ్లౌజెస్ కుడతాను, మగ్గం వర్క్స్ చేస్తాను, బేబీ ఫ్రాక్స్ కుడతాను, థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తాను, థ్రెడ్ ఇయర్ రింగ్స్ చేస్తాను, అలాగే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేస్తాను, పేపర్ క్రాఫ్ట్స్ చేస్తాను, అలాగే రకరకాల వీడియోస్ అన్నీ చేస్తాను. నాకు నిజంగా అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి నేను చేసినవన్నీ మ్యాక్సిమం నా దగ్గర ఉండవండి, వేరే వాళ్ళు ఎవరో ఒకళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. మా పాప కూడా చేస్తుంది ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. అలాగా నేను వీడియో అసలు ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ అదనమాట. ఒకరోజు నేను ఇలాగే అన్ని చేస్తున్నాను, అందరు వీడియోస్ ఫాలో అవుతూ చూస్తూ ఉండేదనమాట. ఒకరోజు మా వారు అన్నారు, నువ్వు అందరివి ఎందుకు చూస్తావు, నీకు వచ్చు కదా, నువ్వు కూడా అప్లోడ్ చేసేసేయచ్చు కదా, ఛానల్ నువ్వు కూడా స్టార్ట్ చేయొచ్చు కదా అన్నారు అనమాట. అప్పుడు నేనేమనుకున్నానంటే, అరే ఇంతమంది సెలబ్రిటీస్ వస్తున్నారు మనల్ని ఎవరు చూస్తారులే అనుకుని నేను లైట్ తీసుకొని ఆ రోజు నేనైతే ఛానల్ స్టార్ట్ చేయాలని నాకైతే అనిపించలేదు. రాను రాను కొన్ని కారణాల వల్ల నాకు అనిపించింది అనమాట, అరే మనం ఎందుకు ఖాళీగా ఉండాలి, మనం చేసే పనులే వీడియోస్ అప్లోడ్ చేస్తే పోయేదేముంది, అందరూ అదే కదా చేస్తున్నారు, నార్మల్గా వాళ్ళకు వచ్చిన పని వాళ్ళు చేసి వీడియోస్ పెడుతున్నారు కదా, అలాగే మనం కూడా ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఒకరోజు ఆ పెద్ద అక్క వాళ్ళ చిన్నపాప బర్త్డేకి వెళ్ళాను అనమాట. అప్పుడు అక్క వాళ్ళందరితో చెప్పాను, అక్క నాకు ఇలా ఛానల్ స్టార్ట్ చేద్దామా అని అనిపిస్తుంది, నాకు ఇవన్నీ వచ్చు కదా, నేను ఛానల్ స్టార్ట్ చేస్తాను, చేయనా వద్దా అని అడిగితే అక్క అనేది అనమాట, నువ్వేం పెడతావు, నీకు ఎక్కడ టైం ఉంటుంది, సరిపోతుంది కదా పిల్లలతో అంటే, ఓకే చూద్దాం అసలు నేనైతే ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంకా పేరు కూడా ఏం డిసైడ్ అవ్వలేదు, నేను ఛానల్ స్టార్ట్ చేస్తానని అక్కతో చెప్పాను అనమాట. అక్క వాళ్ళతో పిల్లలతో సరే చూడండి ఏదన్నా నేము మంచి నేమ్ ఒకటి వెతుకుదాము పెడదాము అని చెప్పేసి వచ్చేసాను. తర్వాత ఒక 4 to 5 డేస్ ఇంకా మా వారు అన్నారు కదా, అప్పటి నుంచి ఆలోచిస్తున్నాను అనమాట, పెట్టడంలో తప్పే ఉంది, సెలబ్రిటీ అయినా సరే మొదటి ఫస్ట్ సబ్స్క్రైబర్ నుంచే కదా స్టార్ట్ చేయాలి అలాగని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట. ఓకే వాళ్ళు పెట్టే వీడియోస్ వాళ్ళకి చూస్తుండొచ్చు, మనం కూడా వీడియోస్ పెడితే మనవి చూడకుండా ఉంటారు, మన దగ్గర కంటెంట్ అనేది ఉంటే ఎవరైనా చూస్తారని నాకు అర్థమైంది అనమాట. తర్వాత సెలబ్రిటీస్ అయినా సరే ఎవరైనా సరే మన దగ్గర కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు అని నాకు అర్థమైందండి. ఎందుకంటే ఛానల్ గ్రో అయ్యే టైంలో వీడియోస్ రికమెండేషన్స్లోకి వెళ్ళాలంటే మన దగ్గర మెయిన్ కంటెంట్ ఉండాలన్నమాట. అలాగే నా దగ్గర చాలా డిఫరెంట్గా ఉంటుందండి కంటెంట్ అనేది, చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎవరి దగ్గర అంటే. నా పాలసీ ఏంటంటే చూసి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి కానీ కాపీ కొట్టకూడదు, అది అనమాట నా పాలసీ వచ్చేసి అది. అందుకని చెప్పేసి నేను కొంతమందిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను, తప్పితే వాళ్ళ కంటెంట్ కానీ ఎవరి కంటెంట్ నేనైతే కాపీ కొట్టనండి. నా ఓన్ కంటెంట్ని నేను ఎలా చేస్తాను అనేది నేను జెన్యున్గా
జెన్యున్ గా నిజం చెప్తున్నాను కదా, జెన్యున్ గా నేను ఎలా చేస్తానో అలాగే యాజ్ ఇట్ ఇస్ అప్లోడ్ చేస్తున్నాను. ఇంకొకళ్ళని చూసి కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు వచ్చు, నా కంటెంట్ నాకున్నప్పుడు నేను ఇంకొకళ్ళది కాపీ కొట్టడం ఎందుకు? సెలబ్రిటీ అయినా సరే ఎవరి కంటెంట్ వాళ్ళకు ఉంటుంది కదా, ఎవరైనా సరే ఫస్ట్ సబ్స్క్రైబర్ నుంచే స్టార్ట్ చేయాలి కదా అని ఒక్క రోజు నేను అలా ఆలోచించుకుంటూ ఒక రోజు అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేసేసానండి. మరి ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే ఎందుకు ఇంట్రడక్షన్ ఇవ్వలేదు అంటే, చెప్పాను కదండి నాకు ఒక రీజన్ ఉంది అని. ఆ రీజన్ ఏంటంటే నేను ఛానల్ అయితే స్టార్ట్ చేశాను, నేను కంటెంట్ నేను ఎలా చేస్తాను, నేను ఎలా పెడతాను, ఏంటి కంటెంట్ అనేది తెలియకుండా ఇంట్రడక్షన్ ఇచ్చి నేను ఏం చేస్తున్నాను అనేది తెలియడం కంటే, కంటెంట్ పెట్టిన తర్వాత ఇంట్రడక్షన్ ఇస్తే ఓకే ఆ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అవుతారు కదా ఎంతో కొంత. అలా ఆలోచించుకొని నేను ఓకే పోయేదేముంది, ఓకే స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒక ఫైండ్ అయితే స్టార్ట్ చేసేసాను. వీడియో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నాకు అంటే నాకు తెలియలేదండి మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి ఏంటి అనేది. నేను వీడియో ఎలా అయితే తీసాను అది తీసి అలాగే పోస్ట్ చేసేసాను అనమాట. తర్వాత నాకు అర్థమైంది ఓకే వీడియో ఇలా పోస్ట్ చేయకూడదు, మనం దాన్ని ఎడిటింగ్ చేయాలి, మ్యూజిక్ యాడ్ చేయాలి అని తెలిసి నేను వెంటనే ఆ వీడియో ఏం చేశానంటే మళ్ళీ డిలీట్ చేసేసాను. 1 మినిట్ పెట్టిన వెంటనే నాకు డిస్లైక్ వచ్చి వేస్ట్ వీడియో అని వచ్చింది. అసలు వెంటనే నేను ఎంత డిప్రెస్ అయ్యానంటే, అరే ఏంటి ఇది ఇలా పెట్టేశారు, ఓకే నేను ఫస్ట్ ట్రై అటెంప్ట్ తప్పు చేశాను అని చెప్పేసి వెంటనే వీడియో డిలీట్ చేసేసి ఒక 2 డేస్ వెయిట్ చేసి అసలు ఎలా మ్యూజిక్ యాడ్ చేయాలి, ఎలాగ మన వాయిస్ ఇవ్వాలి, ఎలాగ మన కంటెంట్ యాడ్ చేయాలి అని కొంచెం కొంచెంగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇంప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడు వీడియోస్కి నా స్టార్టింగ్ వీడియోకి మీరే చెక్ చేయండి కావాలంటే. నేను ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నాను నా ఛానల్ని. నాకు తెలిసినంత వరకు నేనైతే ఛానల్ కంటెంట్ నాకు తెలిసిన కంటెంటే నేను పెడతాను, కాపీ అయితే కొట్టను. నాకు తెలిసి నేను ఇంతవరకు అయితే ఏది కాపీ కొట్టలేదు, 50 వీడియోస్ పెట్టాను కదా అది ఓన్ కంటెంట్ అండి నాది. చూడండి కావాలంటే అసలు నా వీడియోసే డిఫరెంట్గా ఉంటాయి. నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. నేను చేసే కర్రీస్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే నేను చేసే కర్రీస్ నిజంగా అండి మా ఫ్యామిలీలో వాళ్ళకే డిఫరెంట్గా అనిపిస్తాయి అనమాట. అలాగా నేను డిఫరెంట్గా వీడియోస్ అయితే ట్రై చేస్తూ ఉన్నాను. ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అన్ని ఒక్కసారి ఏదో ఒక, ఎందుకంటే ఆ వీడియోలోనే మన జెన్యూనిటీ ఏంటి అనేది అర్థమైపోతుంది. ఓకే ఒక వీడియో నచ్చకపోవచ్చు, 2 వీడియోలు నచ్చకపోవచ్చు, 3 వీడియోలైనా నచ్చుతాయి కదా. అందుకని చెప్పేసి నేనేం అనుకున్నానంటే 100 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నా ఇంట్రడక్షన్ ఇవ్వాలి అని నేను డిసైడ్ అయ్యాను అనమాట. అందుకని నేను ఇప్పుడు ఇంట్రడక్షన్ ఇవ్వడానికి రీజన్ ఇది. నాకు జెన్యున్గా నా కంటెంట్ చూసి నా కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, అంటే నా దగ్గర ఉందా లేదా టాలెంట్, నేను సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయగలుగుతానా లేదా అనుకొని ఇన్ని రోజులు నేను వెయిట్ చేశాను అనమాట. అసలు 100 సబ్స్క్రైబర్స్ కోసం రోజు ఒకళ్ళు ఇద్దరు వస్తుంటే ఏంటి నా వీడియోస్ బాగాలేవా అని. నాకు నేను వీడియోస్ అంటే మా వేరే వాళ్ళ ఫోన్లో చూసుకొని బాగానే ఉంది కదా అని, అంటే నా కంటెంట్ నాకు నచ్చచ్చు అందరికీ నచ్చాలని లేదు కదా, అలా అనుకొని నేను 100 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఇంట్రడక్షన్ ఇద్దామని అనుకొని ఈ రోజు అయితే ఇంట్రడక్షన్ ఇస్తున్నానండి. నాకు 4 డేస్ బ్యాక్ 100 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. బట్ ఈ రోజు ఎందుకు చేస్తున్నానంటే ఈరోజు సంక్రాంతి, నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవడం కోసం నేను సంక్రాంతి రోజు ఇంట్రడక్షన్ వీడియో చేస్తున్నాను అనమాట. ఇది ఫ్రెండ్స్ నేనైతే చాలా అంటే చాలా కష్టపడుతున్నాను వీడియోస్ చేయడం కోసం కానీ ఎడిటింగ్ కానీ. నాకు చేతనైనంత వరకు నా ప్రయత్నం నేను చేసి మీకు వీడియో ఎంత క్వాలిటీగా అందివ్వాలి అనేది నేనైతే మ్యాక్సిమం వాయిస్ కానీ వీడియోస్ కానీ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఓకేనా, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చేస్తుంటాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.